హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మురళి వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ మురళి కొండా ఛానల్ మనం పదవ తరగతి మూడవ పాఠం జానపదుని జాబు ఇంతవరకు మూడు పార్ట్లు చెప్పుకున్నాం ఇప్పుడు నాలుగో పార్టుగా వ్యక్తీకరణ సృజనాత్మకత అంటే ప్రశ్నలు జవాబులు ప్రశ్నలు జవాబులు జాగ్రత్తగా వినండి వినటం ద్వారా మనకి పరీక్షలు అప్పుడు కూడా గుర్తుకొస్తాయి విన్నది మర్చిపోలేం చదివిన దాని మీద చూస్తూ వింటే మీకు ఆ ప్రశ్నలు జవాబులు బాగా గుర్తుంటాయి సీసీ మోడల్లో మీరు సొంత మాటల్లో రాయటం కాబట్టి ఏ ప్రశ్నకు ఏ జవాబు అనేది చక్కగా మీరు కానీ వింటే ప్రతి ఒక్కరు కూడా మంచి మార్కులు తెచ్చుకునేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క వ్యక్తీకరణ సృజనాత్మకత ప్రశ్న జవాబులకు వెళ్దామా ఓకే మీకు నా వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు కూడా చూసిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయగలరని మిమ్మల్ని నేను కోరుతూ పాఠ్యాంశలోకి వెళ్దామా ఓకే మొదటి ప్రశ్న చూడండి వ్యక్తీకరణ సృజనాత్మకతలో ఈ క్రింది ప్రశ్నలకు ఆలోచించి ఐదేసి వాక్యాల్లో సమాధానాలు రాయండి అంటే చిన్న ప్రశ్నలు ఇవి ఒక ఐదు వాక్యాల్లో జవాబు రాసే విధంగా మనం మార్కులను బట్టి పరీక్షల్లో ఏ తక్కువ మార్కులా అవి ఎక్కువ మార్కులను చూసి సమాధానాలు రాయాల్సి ఉంటుంది తక్కువ మార్కులకి మనకు వచ్చిదా అని ఒకటి రెండు పేజీలు రాస్తే సమయం అనేది వృధా అవుతుంది గుర్తుంచుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ఒకటో చూడండి ఏమీ పని లేకపోవడమే బద్ధకానికి కారణం ఏమీ పని లేకపోవడానికే బద్ధకానికి కారణం దీనిపై మీ అభిప్రాయం తెలపండి ఏమి పని లేకపోతే బద్ధకం అనేది వస్తుంది కదా దాని గురించి మీకు ఇక్కడ ఏమిటి బద్ధకానికి కారణం అనేది ఆలోచించేదానికి ఇచ్చారు చూడండి ఏమీ పని లేకపోవడం ఏమీ పని లేకపోవడమే బద్ధకానికి కారణం అన్నమాట నిజమే కదా నిజమే ఏదైనా పనిలో నిమగ్నమైనప్పుడు మనం శరీరం మెదడు అనేవి చురుకుగా ఉంటాయి శరీర ఆరోగ్యానికి వ్యాయామం చాలా అవసరం అలాగే మెదడు సామర్థ్యం పెంపుదలకు ఆలోచన శక్తి అవసరం శరీర శ్రమ మేధోగత శ్రమ లేకుంటే మనిషి సోమరి అవుతాడు విద్యార్థులు ఆడుతూ పాడుతూ చదువుకోవాలి చదువు పూర్తయిన వారు ఏవేవో కుటిల సాకులు అనేవి కుంటి సాకులు చెప్పేసి ఖాళీగా ఉండకుండా తగిన పనిని ఎంచుకోవాలి ఎంచుకొని పనిని శక్తివంచన లేకుండా సమర్థంగా నిర్వహించాలి ఇది జవాబు తర్వాత ప్రశ్న చూడండి కాలం చాలా విలువైంది ఎందుకు ఇవన్నీ కూడా మీరు సొంతంగా ఆలోచించి చెప్పాలి రాయాలి కాలం చాలా విలువైంది లేదా కాలం ఎలా విలువైందో నిరూపించండి అని కూడా అడుగుతారనమాట అప్పుడు మీరు జవాబుగా కాలం కరెన్సీ కన్నా విలువైంది కాలాన్ని కానీ కలను గాని వెనక్కు మళ్లించడం ఎవరి తరమూ కాదు మనిషి అఖండ మేధస్సుతో ప్రకృతిని తన వశం చేసుకున్న కాలాన్ని నియంత్రించే శక్తిని సాధించలేదు కాలాన్ని ఎవరు కూడా నియంత్రించలేరు కనుక కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి మనిషికి తన జీవితకాలంలోని ప్రతి క్షణం విలువైనదే కోట్ల రూపాయల విలువైన సంపద పోగొట్టుకున్న తిరిగి సంపాదించుకోవచ్చు కానీ విలువైన ఒక్క క్షణాన్ని కానీ పోగొట్టుకుంటే మరలా మనం సంపాదించలేం అందుకే కాలం చాలా విలువైనది అని రాయాలి తర్వాత ప్రశ్న చూడండి చదువుకున్న వాళ్ళంతా తమ కష్టఫలాన్ని తింటూ పట్టణాలలో సౌఖ్యాలు అనుభవిస్తున్నారన్న రచయిత అభిప్రాయంలో మీరు ఏకీభవిస్తారా ఎందుకు చూడండి రచయిత చెప్పిన మాటలను బట్టి పల్లెల్లో జానపదులు కష్టాలను అర్థం చేసుకోవచ్చు కానీ పూర్వపరాలను పరిశీలిస్తే ఆ మాటలు అంత సమంజసం అనిపించవు పల్లె ప్రజలు ఎండనక వాననక రేయం బౌళ్ళు వాళ్ళు తమ రెక్కల కష్టం రెక్కల ముక్కలు చేసుకొని తాము మాత్రం కష్టాలు కన్నీళ్ళు మిగుల్చుకుంటూ ఉన్నారన్నది వాస్తవమే పట్టణాలలో కూడా రెక్కాడితే కానీ డొక్కాన్ని పేదలు ఎందరో నివసిస్తున్నారు చదువుకున్న వాళ్ళంతా తమ కష్టపలాన్ని తింటూ పట్టణాల్లో సౌఖ్యాలు అనుభవిస్తున్నారన్న రచయిత అభిప్రాయంతో కొంతవరకే నేను ఏకీభవిస్తున్నాను అని మీరు రాయొచ్చు తర్వాత ప్రశ్న చూడండి కష్టం ఒకళ్ళది ఫలితం మరొకళ్ళది అని అనడంలో రచయిత ఉద్దేశం ఏమై ఉంటుంది ఏమై ఉంటుంది విత్తనాలు నాటిన దగ్గర నుంచి పంట చేతికొచ్చే వరకు కంటి మీద కునుకు లేకుండా పంటను పెంచి పోషిస్తారు వ్యవసాయదారులు తీరా ఫలాన్ని మాత్రం యజమానులు తమ చేతిలో పెట్టి తాము మాత్రం వట్టి చేతులతో ఇంటికెళ్ళి పస్తులు పడుకుంటారు ఇక్కడ కష్టం మాత్రం వ్యవసాయదారుడిది ఫలితం మాత్రం యజమానిది అవునా కాదా అందువల్ల రచయిత కష్టం ఒకళ్ళది ఫలితం మరొకళ్ళది అని శ్రమ దోపిడి అవుతుంది అని అన్నాడు తర్వాత ప్రశ్న చూడండి పల్లెటూళ్ళు కన్నీళ్ళు పెడుతున్నవి దీన్ని వివరిస్తూ రాయండి పల్లెటూళ్ళు కన్నీళ్ళు పెడుతున్నవి అనే దాన్ని మీరు వివరిస్తూ రాయటం అంటే ఏంటంటే పల్లెటూళ్ళలో కష్టజీవులు అంతా కూడా నిరంతరం శ్రమ దోపిడీతోనే ఉంటారు పని ఉన్న దగ్గర రెక్కలు ముక్కలు చేసుకుని శ్రమపడతారు పని లేని రోజున కాలే కడుపులతో పస్తులు ఉంటారు పూట గడవడమే కష్టంగా ఉన్న పల్లెల్లోని నిరుపేదల పిల్లలు చదువులు కూడా అంతంత మాత్రమే పగలనక రాత్రి కంటికి రెప్పలా పెంచి పోషించిన పొలాల్లో బంగారం పండించిన గిట్టుబాటు ధరలు లేక పంట సరిగా పండక రైతులు సమస్యలలో కూరుకుని పోతున్నారు ఎవరు సంతోషంగా ఉండడం లేదు పల్లె ప్రజలు సంతోషంగా లేరని చెప్పడానికి పల్లెటూళ్ళు కన్నీళ్ళు పెడుతున్నాయని కవి చెప్పడం సమర్థనీయమే తర్వాత ప్రశ్న రెండోది క్రింది ప్రశ్నలకు ఆలోచించి పదేసి వాక్యాల్లో సమాధానాలు రాయండి పల్లెటూళ్ళు సుభిక్షంగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుంది అలాంటి పల్లెటూళ్ళు రోజు రోజుకి తమ ఉనికిని సంస్కృతిని ఆత్మను కోల్పోతున్నాయి ఇందుకు కల కారణాలు ఏమై ఉంటాయి అవి కలకలలాడాలంటే మనం ఏం చేయాలి ఇది పదేశీ వాక్యాల్లో సమాధానం రాయటం గుర్తుపెట్టుకోండి వ్యాస రూపంలో రాయాలి మనకి ఎక్కువ మార్కులు వస్తాయి చిన్న ప్రశ్నలు ఇచ్చినప్పుడు వాటికి చిన్న విధంగా సంక్షిప్తంగా మనం సమాధానాలు రాయాలన్నమాట ప్రతి ఒక్కరూ ఆ విషయం గుర్తుపెట్టుకొని ఇది ఎస్ఏ ప్రశ్న కాబట్టి ఆ విధంగా మీరు జవాబు వ్యాస రూపంలో రాయాలి చూడండి దీనికి జవాబు చెప్తాను అందరూ కూడా వినండి ముఖ్యంగా ప్రతి ఒక్కరూ శ్రద్ధగా వింటేనే ఈ జవాబులు అనేవి మీకు గుర్తుండిపోతాయి మరీ మరీ మీకు చెప్పేది ఎందుకంటే పూర్తిగా ప్రశ్నకి జవాబు మీరు పక్కన ఫోన్ పెట్టుకొని హాయిగా వింటూ ఆ అర్థం చేసుకోండి ఎప్పటికీ గుర్తుండిపోతుంది పల్లెటూళ్ళు సుభిక్షంగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుంది అలాంటి పల్లెటూళ్ళు రోజు రోజుకు తమ ఉనికిని సంస్కృతిని ఆత్మను కోల్పోతున్నాయి ఇందుకు గల కారణాలు ఏమై ఉంటాయి ఇవి కలకలలాడాలంటే మనం ఏం చేయాలి చూడండి పాడి పంటలతో సస్యశ్యామల ప్రకృతి సౌందర్యంతో మన సంస్కృతికి ప్రతిబింబాలై వెలుగొందే పల్లెలు నేడు వెలవెలబోతున్నాయి దీనికి ఎన్నో కారణాలున్నాయి వ్యవసాయపు పనులు ఖర్చు పెరగకపోవడం ధరలు గిట్టుబాటు కాకపోవడం ఆదాయం తగ్గడం అదేవిధంగా ఖర్చులు పెరగడం అందువల్ల నేటి తరం వ్యవసాయంపై ఆసక్తి చూపకపోవడమే ముఖ్య కారణం అందరూ కూడా ఇప్పుడు వ్యవసాయం మీద ఎవరు కూడా మక్కువ చూపట్లేదు ప్రపంచీకరణ ప్రభావంతో ఈ పల్లెటూళ్ళు నగరీకరణకు లోనవుతున్నాయి పొలాలన్నీ కూడా ఇల్లుగా మారిపోతున్నాయి కలసిమెలిసి అన్నదమ్ముల్లో జీవిస్తూ సంస్కృతిని ప్రతిబింబించే పల్లెలు ఎవరికి వారే అన్నట్టు బ్రతికే నగర సంస్కృతికి లోనవుతున్నారు చాలా మటుకు పల్లెలు అటు నగరాలుగా మారలేక ఇటు పల్లెల్లాగా ఉండలేక దిక్కుతోచని స్థితిలో కాలం వెల్లదేస్తున్నాయి తమ ఆత్మను కోల్పోతున్నాయి చేపట్టవలసిన చర్యలేంటి పల్లెలు కలకల్లాడాలంటే వ్యవసాయంలో ఆధునికత నియంత్రించాలి యాంత్రిక పద్ధతుల వల్ల పల్లె ప్రజలకు ఉపాధి కోల్పోకుండా చూడాలి అదేవిధంగా వ్యవసాయదారులకు నష్టాల నుంచి ప్రకృతి వైపరీత్యాల నుంచి కాపాడి ధైర్యం చెప్పాలి వారికి ఉపాధి హామీ ఉండాలి పాడి పరిశ్రమను ప్రోత్సహించాలి అప్పుడే వీటిని మనం పల్లెలను కలకలలాడేలాగా చేయగలము అది జాబ్ తర్వాత ప్రశ్న చూడండి పల్లెటూళ్ళు ప్రశాంత జీవిత సౌఖ్యానికి పుట్టినిల్లు దీనిని సమర్థిస్తూ మీరు సమాధానం రాయండి నగర జీవితంలో జవాబు చూడండి నగర జీవితంతో పోలిస్తే పల్లెటూళ్ళ జీవితం ప్రశాంతంగా ఉంటుంది పైరు గాలులతో పిల్ల కాలువలతో భూలోక నందన వనంలో భావించే పల్లెటూళ్ళు ప్రకృతి రమణీయతకు సుఖ సంతోషాలకు పుట్టినిల్లు ఇక్కడ పాడి పంటలు సైడ్ దిగబెట్టుకొని పల్లెటూళ్ళలో పక్షులు కిలకిల రావాలతో కోడి కూతలతో తెల్లవారుతుంది పాడి పంటలతో కలకలలాడే పల్లెలు పచ్చని పొలాలతో అలరారుతూ ఉంటాయి ఆవులు గేదెలు ఎడ్లు మొదలైనవి పావుడి పశువులతో కోళ్ళు కుక్కలు పావురాళ్ళు వంటి పెంపుడు జంతువులు పక్షులతో కలిసి మెలసి ఉండే పల్లె ప్రజల జీవితం ఎంతో ఆహ్లాదంగా గడిచిపోతుంది పల్లె సొగసలు అందమే ఆనందం ఆనందమే జీవిత మకరందం అని ఒక కవి చెప్పినట్లు పల్లెల్లో ప్రకృతి సౌందర్యం పరమ రమణీయంగా ఉంటుంది కాలుష్యం లేని వాతావరణం చక్కని గాలి వెలుతురు ప్రశాంత జీవనం పల్లెవాసుల సొంతం ముగింపుగా ఈ విధంగా ప్రకృతి ఒడిలో సహజ సుందర దృశ్యాల నడుమ పల్లె జీవితం ప్రశాంతంగా ఉంటుంది అక్కడ స్వేచ్ఛమైన స్వేచ్ఛగా ఉండేటువంటి జీవితం స్వచ్ఛమైన గాలి రంగురంగుల దృశ్య చిత్రాలు ఆకలి దప్పులు ఇవన్నిటినీ కూడా మరిపిస్తాయి ఇది జవాబు తర్వాత ప్రశ్న చూడండి క్రింది అంశాల గురించి సృజనాత్మకంగా లేదా ప్రశంసిస్తూ రాయండి ఇడ సృజనాత్మకతలో ఒకటి అదేవిధంగా ప్రశంసిస్తూ ఒకటి ఇస్తున్నారు మీరు చూసిన పల్లెటూళ్ళలోని మనుషుల మధ్య సంబంధాలు అక్కడి ప్రకృతి దృశ్యాలను వర్ణిస్తూ మీ మిత్రుడికి లేఖ రాయండి మీకు తెలుసు కదా మిత్రునికి లేఖ మొదటగా మనం ఊరి పేరు కామ తేదీ స్టాప్ ఇటువైపు ప్రియమైన ఎడమవైపు ప్రియమైన మిత్రుడు రాముకి సంబోధన రాస్తాం కింద మిత్రమా బాగున్నావా నేను నా కుటుంబం క్షేమం అక్కడ నీవు నీ కుటుంబం క్షేమమేనా అని మనం ఇక్కడ పల్లెటూరులో మనుషుల మధ్య సంబంధాల గురించి ఏమేం జరుగుతుందో విషయమంతా రాసి పూర్తయిన తర్వాత నీవు కూడా నీ అనుభవాల్ని నాకు లేఖ ద్వారా రాయి అని ఒక రెండు పేరాలు రాసి కింద ఇట్లు నీ మిత్రుడు అని కుడివైపు కింద మన పేరు రాస్తాం అదేవిధంగా ఎడవ వైపు చిరునామా రాసి రాము ఏ ఊరైతే ఆ ఊరు కామాలు పెడుతూ లాస్ట్లో పులిస్టాప్ అనేది పెట్టాలి ప్రతి ఒక్కరూ ఈ లేఖ తప్పకుండా నేర్చుకుని ఉండాలి ఎందుకంటే ఐదు మార్కులు పబ్లిక్ పరీక్షల్లో గ్యారంటీగా వచ్చేది లేఖ కరపత్రం వ్యాసం ఇవి మర్చిపోవద్దు మీరు వ్యాసం రాసేటప్పుడు లేఖ రాసేటప్పుడు కరపత్రం రాసేటప్పుడు పాటించాల్సిన నియమాలను జాగ్రత్తగా కామాలు స్టాపులు చూసుకుంటూ తప్పులు దోషాలు అనేవి లేకుండా జాగ్రత్తగా రాసుకుంటే మీకు మంచి మార్కులు అనేవి వస్తాయని ప్రతి ఒక్కరూ గమనించండి ఇది సృజనాత్మకంగా మనం లేఖ రాయటం అదేవిధంగా ఈ పాఠం ఆధారంగా కొన్ని నినాదాలు సూక్తులు రాయండి ఈ పాఠం ఆధారంగా జానపదుని జాబు పాఠం ఆధారంగా కొన్ని సూక్తులు రాయమన్నారు ఏమిటి ఆ సూక్తులు చూడండి నినాదాలు నినాదాలు కొన్ని చెప్పుకుందాం గ్రామాభివృద్ధికే గ్రామాభివృద్ధి దేశాభివృద్ధి పల్లెలు ప్రకృతి పగలు పండు వెన్నెల నగలు అదేవిధంగా గ్రామాల వెలుగు దేశ ప్రగతికి మలుపు పల్లెలు పచ్చని చెట్లు పరుగడు ప్రగతికి మెట్లు కష్టం రైతులది ఫలితం కామందులది పల్లెటూళ్ళు ప్రశాంత జీవిత సౌఖ్యానికి పట్టుకొమ్మలు ఇవి నినాదాలు అదేవిధంగా సూక్తులు పాడి పంటలతో పల్లెలుండాలి పసిడి నవ్వులతో పిల్లలుండాలి కష్టం ఒకళ్ళది ఫలితం మరొకళ్ళది అంబరం మెరవాలి సంబరం జరగాలి పల్లె పట్టణాలు కలిసి బతకాలి సూక్తులు ఇవి డబ్బు లేని చదువు ఇబ్బందులకు చేటు పల్లెలన్నీ పచ్చగా ఉండాలి పల్లె బతుకులో శాంతి నిండాలి ఉన్న ఊరు కన్నా తల్లి స్వర్గం కన్నా మిన్న ఈ విధంగా మనం ఈ నినాదాలు సూక్తులు అనేవి రాయాలి మీ అందరికి కూడా వ్యక్తీకరణ సృజనాత్మకత అంశంలోనే ఈ యొక్క అన్ని అంశాలు కూడా మీకు వివరించాను మీ అందరూ కూడా చక్కగా ఈ వీడియోని చూసినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ మిత్రులకు కూడా తెలియజేసి నా వీడియోని లైక్ చేయించి సబ్స్క్రైబ్ చేయిస్తారని మరొకసారి కోరుకుంటూ ఇట్లు మీ మురళి థ్యాంక్ యూ బాయ్